Hey everyone, welcome back to my YouTube channel. Andariki namaskaram, na peru Rishita. So ee roju oka chinna fable mi andarto share cheskovalanukuntunanu. So manandar jeevithalaki relate ayyatuvanti oka chinna fable idi. So generally manandar jeevithallo 3 different balls untayandi. So andram chinnappudu bat and ball tho aadukoni untam. So alanti oka ball edi. So 3 different balls untayi manandar jeevithallo. First ball vachesariki rubber ball. Second ball vachesariki wooden ball and ante chakkato tayar chesinatvanti oka ball. Third ball vachesariki glass ball ante gajuto tayar chesinatvanti oka ball. So first ball rubber ball anedi manandar jeevithallo dabbu dhanam lanti anamata. Okka sari aa dhanam manam kolipothe ante okka sari aa banti ila kinda padte rubber ball kanaka ఎంత ఫోర్స్ అయితే కింద పడుతుందో అంతే ఫోర్స్గా తిరిగి మనం వెనక్కి వస్తుందండి. అంటే మన జీవితంలో మనం డబ్బు ఒకసారి కోల్పోయినా ఎంత కష్టపడితే మళ్ళీ ఆ కష్టానికి తగినట్టు మీరు మీ డబ్బుని అంటే ధనాన్ని సంపాదించుకోవచ్చు. ధనం సంపాదించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. సెకండ్ బాల్ వచ్చేసరికి వుడెన్ బాల్ అనమాట. అంటే ఈ వుడెన్ బాల్ అనేది మన జీవితంలో మనకున్నటువంటి జాబ్, టాలెంట్స్, స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ లాగా అనమాట. ఒక్కసారి ఆ బంతి కింద పడితే మళ్ళీ తిరిగి వెనక్కి రాకపోవచ్చు, ఎందుకంటే చెక్కతో చేసింది కాబట్టి. కానీ మనం కష్టపడి ఒంగి తీసుకుంటే అంటే మనకున్నటువంటి స్కిల్స్ అండ్ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ అప్గ్రేడ్ చేసుకొని అప్స్కిల్ చేసుకొని సాన పెట్టుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మన పొజిషన్కి మన స్థానానికి మనం చేరుకోగలుగుతాం. థర్డ్ బాల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెన్సిటివ్ అయిన బాల్ అనమాట. అదే గ్లాస్తో చేసినటువంటి బాల్. మీ అందరికీ తెలుసు ఒక్కసారి ఆ గాజు గ్లాస్ బాల్ కనుక కింద పడిపోతే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాగలమా, అతికించగలమా? అలాగే చాలా చాలా కష్టం. ఈ గ్లాస్ బాలే మన జీవితంలో మనకున్నటువంటి రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అనమాట. ఒక్కసారి ఒక మనిషి ఈ లోకం నుంచి లేకపోతే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకురావడం అంతే కష్టం. సో రిలేషన్స్, ఫ్యామిలీ, లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు బాల్స్లో ఏ బాల్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ బాల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక లాయర్ అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, అలాగే ఇంకా జీవితంలో ఏ సిచ్యువేషన్లో అయినా ఏ పొజిషన్లో అయినా మీరు ఉండొచ్చు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం అందరం మనుషులం, మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. సో అదే దృష్టిలో ఉంచుకొని అంటే ముఖ్యంగా మనకి కరోనా టైంలో చాలా ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అయిపోయిందన్నమాట. సో మనకి ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎక్కడున్నా, మనం ఎలాంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా మన అనుకునే మనిషి మన పక్కన లేకపోతే మనకి ఎలాంటి విలువ లేదని COVID-19 వచ్చి మనందరికీ గుర్తు చేసింది. సో అలాంటి విలువల్ని ఎప్పుడు మర్చిపోకుండా ఈ బంతుల్ని మీ జీవితాల్లో కూడా ప్రయారిటైజ్ చేసుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.